ఆగస్టు 27 సామాన్యమైన రోజు కాదు. శ్రావణ అమావాస్య. ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకు కడితే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం పటాపంచలైపోతుంది. శ్రావణ అమావాస్య నాడు ఏం చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ ఆకు గుమ్మానికి కడితే దరిద్రం పోయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల అమావాస్య పౌర్ణమి రావడం సర్వసాధారణం. తెలుగు మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో ఎంతో పరమ పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు. ఈ శ్రావణ మాసంలో మహిళలు ఎన్నో రకాల పూజలు నోములు చేస్తారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. మరి ఇంత పవిత్రమైన శ్రావణ మాస అమావాస్య ఎప్పుడు, ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ఈ శ్రావణ మాసం అమావాస్యను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ అమావాస్యను పోలాల అమావాస్య అని పిలుస్తారు. అమావాస్య సందర్భంగా గోదావరి నది పొంగి పొర్లుతుందని అర్థం. పోలా అమావాస్య అనగా పోలా అంటే కడుపు నిండా తిండి తిని నీరు తాగే ఎద్దు అని అర్థం. పోలామా అనగా ఎద్దులకు బాగా తిండి పెట్టే సమయం అని అర్థం. అందుకే ఈ అమావాస్య రోజు ఎక్కువగా గోవులకు పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు. ఈ అమావాస్య రోజు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పోలాంబ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా సంతానం లేని వారు అమ్మవారికి పూజలు చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని భావిస్తారు. అదేవిధంగా గోదావరి నదికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం ఇవ్వడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. అమావాస్య నుంచి శ్రావణ మాసం మొదలవడంతో నెల మొత్తం వివిధ రకాల పూజలు వ్రతాలు చేస్తూ ఆ దేవతల అనుగ్రహం పొందుతారు. అమావాస్య రోజున ఈ చెట్లను పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. సంతానం కలగాలంటే ఈరోజు వేప చెట్టును పూజించండి. అంతేకాకుండా ఇది అనేక వ్యాధులను దూరం చేస్తుంది. హరియాళి అమావాస్య నాడు ఈ మొక్కను నాటడం వలన పితృదోషం పోతుంది. హిందూ మతంలో రావి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. త్రిమూర్తులు ఈ చెట్టులో నివసిస్తారని నమ్ముతారు. హరియాళి అమావాస్య నాడు ఈ చెట్టును పూజించడం వల్ల శని మహాదశ తొలగిపోతుంది. మర్రి చెట్టు హరియాళి అమావాస్య నాడు దీన్ని పూజిస్తే అఖండ సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. జామ చెట్టు డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడాలంటే హరియాళి అమావాస్య నాడు జామ చెట్టును పూజించండి. సాయంత్రం పూట చెట్టు కింద నెయ్యి దీపం పెట్టండి. శ్రావణంలో బిల్వ వృక్షాన్ని పూజించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. ఈ రోజున బిల్వ పత్రాలను ఎప్పుడూ చింపకండి, లేకపోతే శివుడికి కోపం వస్తుంది. అయితే ఈ అమావాస్య నాడు ఇంటి గుమ్మానికి వేప ఆకులను తోరణంగా కట్టండి. ఇలా కట్టడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే లక్ష్మి అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.